తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగే మన భూమి తనపై జీవం పోసుకుని కాలగర్భంలో కలిసిపోయిన ఎన్నో నాగరికతలను చూసింది. భారతదేశం లాంటి భేదభూమిపై రాజులు పోయారు, రాజ్యాలు పోయాయి. వ్యాస మహర్షి రచించిన మహాభారతం గురించి చిన్నప్పుడే పాఠ్యపుస్తకాలలో చదివాం, కానీ అదంతా మహాభారత యుద్ధం వరకే. ఆ తరువాత ఏం జరిగిందన్నది చాలామందికి తెలియదు. 99 మంది కౌరవులను సంహరించిన భీమసేనుడిని చూసి దుర్యోధనుడు ఎటుపారిపోయాడు? భారత యుద్ధంలో కీలక పాత్ర పోషించిన శ్రీకృష్ణ భగవానుడి అవతారం ఎలా ముగిసింది? తనువు చాలించేందుకు పాండవులు హిమాలయాలకు ఎందుకు వెళ్లారు? అసలు అప్పుడేం జరిగింది? ద్వాపరయుగం అంతమై కలియుగం మొదలయ్యే సంధికాలంలో జరిగిన ఓ భీకర యుద్ధాన్ని, ఆ యుద్ధం అనంతరం ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహాభారతం నిజంగా ఓ మహాగ్రంథం. చదవడం మొదలు పెడితే ఎన్నటికీ పూర్తి కానంతగా రచన జరిగింది. లెక్కలేనన్ని పాత్రలు, పాత్రధారులు మనకు కనిపిస్తారు. ప్రతి ఒక్క పాత్రకు దానికంటూ ఓ విశిష్టత ఉంటుంది. మనమిప్పుడు మహాభారతం చివరి క్షణాల్లో ఏం జరిగింది, ఆ తరువాత ఏం జరిగిందన్నది చూడబోతున్నాం. అయితే ఎప్పుడో 5000 ఏండ్ల కిందట జరిగిన మహాభారత రచన విషయంలో అనేక సందేహాలున్నాయి. వేదవ్యాస మహర్షి రచించిన ఈ గ్రంథంలో ఆయన కొన్ని విషయాలను తానుగా చూశారు, భారతంలో తానో పాత్రగా ఉన్నారు, కొన్నింటిని తన దివ్యజ్ఞానంతో పరిశీలించారు, మరికొంత తమ ఊహల్ని జోడించారు. కాలక్రమేణా ఆ రచనకు మరెంతో మంది తాము కనిపెట్టిన విషయాలను జోడించి ఓ మహనీయ కావ్యాన్ని నేటి వరకు సజీవంగా ఉంచారు. 2 కుటుంబాల మధ్య జరిగిన సంఘర్షణ, హక్కుల కోసం జరిగిన పోరాటంలో జీవన విలువలున్నాయి. మరెన్నో అవమానాలు, అన్యాయాలు, త్యాగాలున్నాయి. కాబట్టే మహాభారతం హిందూ సంస్కృతిలో మనుషుల జీవన విధానానికి ఓ ప్రామాణికమైంది. నిజానికి భారత యుద్ధం జరగరాదని శ్రీకృష్ణ భగవానుడు ఎంతగానో ప్రయత్నించాడు. కౌరవులు పాండవులకు దగ్గరివాడిగా, మధ్యవర్తిగా రాయభారం నడిపారు. కురు సామ్రాజ్యం మొత్తం మీదగ్గరుంచుకుని పాండవులకు కనీసం 5 ఇళ్లైనా ఇవ్వాలని విజ్ఞప్తి చేశాడు. కాని రాజ్యకాంక్షతో విర్రవీగిన కౌరవాగ్రజుడు దుర్యోధనుడు పాండవులకు సూదిమొన మోపినంత స్థలం కూడా ఇవ్వమంటూ తేల్చి చెప్పాడు. యుద్ధం అనివార్యమైతే ఏం జరుగుతుందో చెప్పిన శ్రీకృష్ణుడిని పాండవ పక్షపాతి అని అవమానించాడు. ఆ సందర్భంగా దుర్యోధనుడు మాట్లాడిన మాటలు తన ప్రవృత్తిని తెలియజేస్తాయి. నాకు ధర్మమేంటో తెలుసు, కానీ నాకు అది చెయ్యాలనిపించదు. అధర్మమేంటో కూడా తెలుసు, నాకు అదే చెయ్యాలనిపిస్తుంది అని అంతులేని గర్వం ప్రదర్శించాడు. దాంతో యుద్ధం అనివార్యమైంది. మానవాళి చరిత్రలో ఎన్నడూ ఎరుగని విధ్వంసానికి కారణమైన ఆ కురుక్షేత్ర యుద్ధానికి నేటి హర్యానా ప్రాంతం వేదికైంది. కురు సామ్రాజ్యపు సింహాసనం అధిష్ఠించేందుకు దాయాదుల మధ్య జరిగిన ఆనాటి పోరాటం దేశంలోని 80% మంది మగవారిని బలి తీసుకుంది. ధర్మానికి అధర్మానికి మధ్య కొనసాగిన ఆ అపార వినాశనం అనేక వ్యూహాలు, ప్రతివ్యూహాల మధ్య కొనసాగింది. కేవలం 2 రోజుల యుద్ధంలోనే రక్తం ఏరులై పారింది. జంతువులు, తలలు తెగపడిన మనుషుల మృతదేహాలు గుట్టలుగా పడిపోయాయి. ఎటు చూసినా మనస్సును వికలం చేసే దృశ్యాలే కనిపించాయి. చనిపోయిన వారంతా సొంతవారే. ఇక్కడే మహావీరుడు అర్జునుడు తన రథసారథి శ్రీకృష్ణుడితో తాను యుద్ధం చెయ్యలేనని అస్త్ర సన్యాసానికి సిద్ధమవుతాడు. యుద్ధ సమయంలో అర్జునుడిని ఆవహించిన నిర్వేదాన్ని తొలగించేందుకు శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీత బోధించినట్టు చెబుతారు. యుద్ధం అనివార్యమైనప్పుడు మనవారు, పరాయివారు ఉండరని, యుద్ధం ద్వారా వినాశనం తప్పదు, ఏనాడు యుద్ధం శాంతికి ప్రత్యామ్నాయం కాలేదని, యుద్ధం విచారణ మిగులుస్తుంది. చివరికి మహాభారత కథలోనూ అదే మిగిలింది. మహాభారత యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొన్న ఇరుపక్షాల సైనికులు, దేశంలోని ఇతర ప్రాంతాల్లో కౌరవ పాండవుల అభిమానులు జరుపుకున్న దాడులలో 1 కోటి మంది బలయ్యారు. అందుకే మహాభారత యుద్ధాన్ని మొదటి ప్రపంచ యుద్ధంగానే చరిత్రకారులు పరిగణిస్తారు. అంతిమ సంస్కారాలకు నోచుకోని అనాథ శవాలు సంవత్సరాల పాటు అలా గుట్టలు గుట్టలుగా పేరుకుపోయి ఉండేవట. మహాభారత సంగ్రామం తరువాత కురుక్షేత్రం యావత్తు రక్తసాంద్రమై కనిపించిన దృశ్యాలు హృదయ విదారకమని అనేక రచనల్లో చెప్పబడింది. ధనస్సులతో బాణాలు ప్రయోగించిన ఆ కాలంలో ఇంత గొప్ప సంఖ్యలో యోధులు మరణించడానికి కారణమేంటి అన్న కోణంలో అనేక దేశాల వారు పరిశోధనలు జరిపారు. వాటిలో తేలిన విషయాలు ఆశ్చర్యానికి గురిచేశాయి. క్రీస్తుపూర్వం 3000 సంవత్సరంలో జరిగిన ఈ యుద్ధంలో భయానక రసాయన అస్త్రాలతో పాటు
క్షిపణులు, అనుధార్మికతను వెదజల్లే బాంబులను కూడా వినియోగించినట్టు చరిత్రకారులు చెబుతున్నారు. ఓ 18 రోజుల యుద్ధంలో కోటి మంది జనం చనిపోవడం నిజంగా ఎలా సాధ్యమైంది? క్రీస్తుకు పూర్వమే భూమిపైన మానవులు నేడు 21వ శతాబ్దంలో మనం కూడా చూడని సాంకేతికతను ఉపయోగించుకుని జీవించినట్టు ఇటలీ పరిశోధకుడు మిలన్ రుజువు చేశారు. 1979లో తాను రాసిన అటామిక్ డిస్ట్రక్షన్ ఇన్ 3000 BC అనే పుస్తకంలో మహాభారత యుద్ధం జరిగిన తీరును, ప్రదేశాన్ని సందర్శించిన ఆయన అప్పటి పరిశోధన వివరాలని ఆ పుస్తకంలో పొందుపరిచారు. నేటి కురుక్షేత్ర అనే ప్రదేశంలో ఇప్పటికీ కనిపించే 50 గజాల విస్తీర్ణంలో ఏర్పడిన క్రేటర్ ఆనాటి విధ్వంసానికి ఓ ఎపిసెంటర్, అంటే భూకంప కేంద్రం లాంటిదన్నమాట. ఆ ప్రదేశంపై విస్తృతంగా పరీక్షలు జరిగాయి. అక్కడ లోహాలు కరిగి శిలాజాలుగా మారి బయటపడ్డాయి. వీటిపై జరిపిన పరిశోధనల్లో అవి క్రీస్తు పూర్వం 3000 సంవత్సరాల కాలం నాటివని తేలింది. అక్కడ లభించిన ప్రాచీన అవశేషాలకు సంబంధించి ఎముకల శకలాలలో అనుధార్మికతకు లోనైనట్టుగా సాక్ష్యాలు, ఆధారాలు లభించాయి. వాటన్నింటినీ మిలన్ తన పుస్తకంలో సవివరంగా నిక్షిప్తం చేశారు. యుద్ధం జరిగిన ప్రదేశం ఇప్పటికీ పంజాబ్ నుంచి విడిపోయిన హర్యానా రాష్ట్రంలో ఉంది. కురుక్షేత్ర జిల్లాలోని ఓ పట్టణంలో జరిగిన మహాచరిత్రకు సంబంధించి ఏ మూలను కదిలించినా ఓ కథ చెబుతుందని స్థానికులు చెబుతారు. అందుకు ఆధారాలు కూడా చూపిస్తారు. కురుక్షేత్ర అంటే కురువంశీయుల భూమి. ఇదో ఆది పురుషులు సంచరించిన పవిత్ర భూమిగా, ధర్మక్షేత్రంగా ఇప్పటికీ పిలువబడుతోంది. కౌరవ సామ్రాజ్యపు పూర్వ చక్రవర్తి కురుమహారాజు యాగం చేసిన భూమి కాబట్టే ఇది కురుక్షేత్రం అయిందంటారు. ఇక యుద్ధం ఎప్పుడు జరిగిందనే విషయంపై పరిశోధనలు జరిగాయి. మహాభారతంలో పొందుపరిచిన అనేక సంఘటనల వివరాలను ఖగోళ సంబంధిత వివరాలతో పోల్చి చూడటం జరిగింది. నేటి కాల ప్రమాణాలతో ఆలోచిస్తే 3300 BC నుంచి 700 BC వరకు ఒకే నెలలో జంటగా వచ్చిన గ్రహణాల లెక్కలను తీశారు. తాళపత్రాల ద్వారా లభించిన ఈ సమాచారంలో సుమారు 672 సార్లు ఇలా జరిగింది. కేవలం 13 రోజుల వ్యవధిలో జంటగా వచ్చిన 6 గ్రహణాలను గుర్తించారు. కురుక్షేత్రం సంగ్రామానికి ముందు 13 రోజుల వ్యవధిలోనే 2 గ్రహణాలు వచ్చినట్టు భీష్మపర్వంలో ప్రస్తావించబడింది. అయితే చరిత్రను ఉజ్జాయింపుగా చూడటమే కాని ప్రస్ఫుటంగా ఇంతకాలం అని ఉదహరించడం కొన్ని సందర్భాల్లో సాధ్యం కాదు. అందుకు కారణం అప్పటి జీవన కాల ప్రమాణాలు వేరుగా ఉండటమే. పంచమ వేదంగా పేరున్న మహాభారతం ద్వాపరయుగానికి, కలియుగానికి మధ్య సంధికాలంలో జరిగింది. మహాభారత యుద్ధం మానవాళికి సంబంధించి అనేక అనుభవాల సమాహారం. భారతంలో ఆద్యంతము కనిపించే ఘటనాఘటన సమర్థుడు, మూలపురుషుడు శ్రీకృష్ణుడే. యుగ సంధి సమయంలో కర్త, కర్మ, క్రియగా మారిపోయి అన్నీ తానే అయి ముందున్నాడు. కౌరవ పాండవులకు బావగా, ద్రౌపదికి సోదరుడిగా అన్ని సందర్భాల్లో తానే ముందుండి కథ నడిపించాడు. అవసరమైనప్పుడల్లా తెరపైకి వస్తూ ధర్మాన్ని కాపాడే ప్రయత్నాలు చేశాడు. అర్జునుడికి బోధించిన 700 శ్లోకాల భగవద్గీత ద్వారా మానవాళికి సృష్టి సిద్ధాంతాన్ని సైన్స్ పరంగా వివరించాడు శ్రీకృష్ణుడు. భారతీయ సాంప్రదాయానికి భగవద్గీత ఓ ప్రామాణిక వేదంగా, నేటికీ ఆచరణ యోగ్యంగా నిలిచింది. యుద్ధ సమయంలో, యుద్ధానంతరం కూడా మహాభారతంలో శ్రీకృష్ణుడు స్వయంగా పాల్గొన్నాడు. కర్తవ్యాన్ని గుర్తు చేస్తూ ఇచ్చిన మాటకు కట్టుబడి శాపానికి లోనై యాదవ జాతిని సమూలంగా పోగొట్టుకున్నాడు. ధర్మాన్ని నిలబెట్టేందుకు తాను కూడా ఓ మామూలు మనిషి అనుభవించే బాధల్ని అనుభవించాడు. భారతంలో శ్రీకృష్ణుడి పాత్ర అనిర్వచనీయమంటారు మహర్షులు. ఇక యుద్ధం గురించి చూస్తే, యుద్ధాలు సందర్భాలను బట్టి, తమ తమ సామర్థ్యాలను బట్టి వ్యూహాత్మకంగా సాగుతుంటాయి. బలాబలాల విషయాల మేరకు సైన్యం వివరాలకు లెక్కలుంటాయి. వాటిలో భాగంగా ఒక అక్షౌహిణి అంటే 21870 రథాలు, 21870 ఏనుగులు, 65610 గుర్రాలు, 109350 మంది సైనికులు ఉంటారు. అలాంటి 18 అక్షౌహిణులు పాండవుల వైపు నుంచి కురుక్షేత్ర యుద్ధంలో పాల్గొన్నాయి. వెలసి 393660 రథాలు, 393660 ఏనుగులు, 11,80,890 గుర్రాలు, 1,88,330 కాల్బలం పోరాటంలోకి దిగిందన్నమాట. ఇక కౌరవుల వైపు పాండవుల కన్నా ఎక్కువగా మొత్తం 24,05,700 మంది సైనికులు, అంతే స్థాయిలో రథాలు, ఏనుగులు, గుర్రాలు యుద్ధానికి తలపడ్డారు. ఈ యుద్ధంలో కేవలం 18 రోజుల్లోనే 1,00,000 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. సూర్యోదయంతో మొదలైన యుద్ధం సూర్యాస్తమయానికి ముగిసిపోయేది. చీకటి సమయం విరామ సమయంగా పరిగణించేవారు. యుద్ధంలో తలలు తెగిపడ్డాయి. కన్ను మూసి తెరిచే లోపలే బాకులు గుండెల్లోకి దిగిపోయాయి.
రివ్వున దూసుకువచ్చే బాణాలు వర్షం చినుకుల్లా వచ్చిపడ్డాయి. ఎన్నడూ ఎరుగని అస్త్రాల ధాటికి వందల సంఖ్యలో సైనికులు మాడి మసై కుప్పకూలిపోయారు. యుద్ధం అత్యంత భీకరంగా సాగింది. రోజుకో వ్యూహంతో తమ సైన్యాన్ని యుద్ధరంగంలో నిలుపుతూ ఇటు పాండవులు అటు కౌరవులు మొక్కవోని పౌరుషంతో ప్రతిఘటించుకున్నారు. రాజ్యం కోసం జరిగిన మహాసంగ్రామంలో వీరతిలకం దిద్దించుకుని యుద్ధరంగంలోకి అడుగుపెట్టిన ఎందరో వీరులు నేలకొరిగారు. భీష్మ, ద్రోణ, కర్ణాది శత్రువులంతా అర్జునుడి అస్త్రాల ధాటికి అమరులయ్యారు. కౌరవుల్లో దుర్యోధనుడు మినహా అందరూ యుద్ధరంగంలో భీముణ్ణి నేరుగా ఎదుర్కొని హతమయ్యారు. ద్రౌపదికి ఇచ్చిన మాట మేరకు తనను వస్త్రాపహరణం గావించిన దుశ్శాసనుడిని రొమ్ము చీల్చి రక్తం తాగుతాడు బలశాలి భీముడు. ఇది చూసిన దుర్యోధనుడు యుద్ధరంగం నుంచి పారిపోయి ఓ సరస్సులో తనకు తెలిసిన జలస్తంభన విద్యతో నీటి అడుక్కు చేరి దాక్కుంటాడు. శ్రీకృష్ణుడి సూచనతో అక్కడికి చేరుకున్న భీమసేనుడు దుర్యోధనుడిని సవాల్ చేసి బయటకు రప్పిస్తాడు. నిండు సభలో తొడగొట్టి సవాల్ చేసే అలవాటున్న దుర్యోధనుడి తొడలను గదతో పగలగొట్టి మరీ చంపాడు భీముడు. యుద్ధ సమయంలో అత్యాధునిక ఆయుధాలను వాడినట్టు పురాణాలు చెబుతాయి. ఆ వాదనను బలపరిచే ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. అత్యంత ప్రమాదకరమైన ఆ అస్త్రాల ప్రయోగం గురించిన వర్ణనలు మహాభారతంలో కోకొల్లలుగా కనిపిస్తాయి. క్షణంలో 10 సూర్యులు పుట్టించే వేడిని పుట్టించినట్టు, ఒకేసారి 1000 మందిని భస్మం చేసినట్టు, యుద్ధ సమయంలో అస్త్రాల ప్రయోగ సమయంలో ఒక్కసారిగా వేలాది మంది గోళ్లు, వెంట్రుకలు దగ్ధమవ్వడం వినడానికి విచిత్రంగా అనిపిస్తాయి. ఆ 18 రోజుల కాలంలో 100 కిలోమీటర్ల దూరం వరకు గాల్లో ఎగిరే పక్షులు చనిపోవడం, యుద్ధ గుడారాల్లోని భోజన పదార్థాలు సూక్ష్మక్రిములకు నిలయం కావడం, అస్త్రాలు ప్రయోగించిన సమయంలో సైనికులు పారిపోయి నదీ ప్రవాహంలో మునిగి తేలుతూ ప్రాణాలు కాపాడుకున్నారు, అలాంటి వర్ణనలు ఆనాడు యుద్ధంలో ఉపయోగించిన అస్త్రాల విషయంలో అనుమానాలు రేకెత్తేవిగానే చరిత్రకారులు చెబుతున్నారు. ధర్మం, అధర్మం మధ్య జరిగిన యుద్ధంగా కురుక్షేత్రాన్ని పిలుస్తారు. కేవలం 2 కుటుంబాల మధ్య జరిగిన యుద్ధమే అయినా చెడుపై మంచి సాధించిన విజయంగా చరిత్ర చెబుతోంది. విజయం ఎప్పుడూ న్యాయం పక్షానే ఉంటుందనడానికి మహాభారతం ఓ ఉదాహరణగా చెప్పుకుంటారు. కౌరవులు 100 ఉన్నా వారందరినీ 5 పాండవులు మట్టుబెట్టడం సైతం ధర్మయుద్ధంగా పరిగణిస్తారు. న్యాయం పాండవుల వైపు ఉండబట్టే వారి సంఖ్య 5 100 కౌరవులపై అఖండ విజయం సాధించగలిగారు. యుద్ధం మొదలై 18 రోజుకు దేశం అల్లకల్లోలంగా మారుతుంది. ఇరుపక్షాల సైన్యం అపారమైన ధన ప్రాణ నష్టాన్ని చవిచూశారు. యుద్ధం ముగింపు దశలో కౌరవుల పక్షాన మిగిలిన ముగ్గురిలో ద్రోణాచార్యుల వారి కుమారుడైన అశ్వత్థాముడు ఒకరు. అశ్వత్థామకు చిరంజీవుడిగా జీవించే వరముంది. అయితే యుద్ధంలో తాను చనిపోయినట్టుగా వచ్చిన వదంతులతో కృంగిపోయిన ద్రోణుడు అస్త్రసన్యాసం చేసి దృష్ట్యుమ్నుడి చేతిలో మరణిస్తాడు. చివరి క్షణాల్లో ఉన్న తండ్రిని చేరుకున్న అశ్వత్థామ ఇంతకింత పగ తీర్చుకుంటానని ద్రోణుడికి మాట ఇస్తాడు. ఆ మాట మేరకు 18 రోజు రాత్రి సమయంలో పాండవ సోదరుల సంతానమైన ఉప పాండవులను వెతికి మరీ చంపేస్తాడు. పాండవులపై పగతో రగిలిపోతూ ప్రయోగించిన బ్రహ్మాస్త్రానికి అర్జునుడి కోడలైన ఉత్తర గర్భంలోని శిశువు బలవుతాడు. అయితే శ్రీకృష్ణుడి మాయతో మృత శిశువు మళ్లీ ప్రాణం పోసుకుంటుంది. అతడే ఆ తరువాతి కాలంలో కురు సామ్రాజ్యాన్ని పాలించిన పరీక్షిత్తుడని చెబుతారు. యుద్ధం చివరి దశకు చేరుకున్న సమయంలో 17 రోజు కౌరవమాత గాంధారి మహారాణి యుద్ధరంగానికి వస్తుంది. దుర్యోధనుడు సహా 100 కౌరవుల్ని భీముడు చంపేసిన విషయం తెలుసుకుని కుంగిపోతుంది. అదే సమయంలో సానుభూతి తెలిపేందుకు వచ్చిన శ్రీకృష్ణుడిని చూసి పట్టరాని ఆగ్రహంతో ఊగిపోయి యుద్ధాన్ని ఆపగలిగే శక్తి ఉన్నా ఎందుకు ఆపలేదని నిందిస్తుంది. తాను అనుభవిస్తున్న పుత్రశోకం నీకు కూడా కలుగుతుందని శాపం పెట్టింది. ఆ శాపం కారణంగా తరువాతి కాలంలో శ్రీకృష్ణుని సంతానం సహా మొత్తం యాదవ కులస్థులందరూ తమలో తాము అకారణంగా కొట్టుకుని మరణిస్తారు. మహాయుద్ధంలో విపరీతంగా అలసటకు లోనైన పాండవులు గంగానది తీరంలో ధ్యానం చేస్తూ కొద్ది రోజులు గడిపారు. ఆ తరువాత హస్తినాపురం చేరుకుంటారు. వారికి ప్రజల నుంచి ఘనస్వాగతం లభిస్తుంది. ఆ రోజు నుంచి హస్తినాపురంలో 6 పాటు విజయోత్సవాలను నిర్వహించడం జరిగింది. ఆపై ఘనంగా జరిగిన పట్టాభిషేక కార్యక్రమంలో యుధిష్ఠిరుడు రాజ్యాధికారాన్ని స్వీకరిస్తాడు. అదే రోజున పాండవులు తమ కోసం నిర్మించబడిన కొత్త భవనంలోకి ప్రవేశించారు. యుద్ధం తర్వాత ఇరుపక్షాల నుంచి ఇంటి పెద్దలైన కుంతి, విదురుడు, ధృతరాష్ట్రుడు, గాంధారిలను పాండవులు సగౌరవంగా చూస్తారు. తమకు అన్ని విధాలుగా సహకరించిన కృష్ణుని ఘనంగా సన్మానిస్తారు. అదే రోజు రాత్రి పాండవులు, కృష్ణుడు, సాత్యకి, వియుత్సుడు, కృపాచార్యుడు, సంజయుడు కలిసి కురుక్షేత్రలో చివరి క్షణాలలో అంపశయ్యపై ఉన్న భీష్ముణ్ణి దర్శించుకుంటారు.
ఆయన ఆశీర్వాదాన్ని స్వీకరిస్తారు. పాండవ అగ్రజుడు యుధిష్ఠిరుడు చక్రవర్తిగా హస్తినాపురితో పాటు ఇప్పటి ఢిల్లీగా చెప్పబడే ఇంద్రప్రస్థలను 36 సంవత్సరాల పాటు జనరంజకంగా పాలించారు. ఈ కాలంలో ధర్మం 4 పాదాల నడయాడింది. తమ కాలంలో లోక కళ్యాణం కోసం వారు ఎన్నో అరుదైన యాగాలు నిర్వహించారు. వాటిలో రాజసూయ యాగంతో పాటు అశ్వమేధ యాగం చెప్పుకోదగినవి. తమ సోదరుడైన కర్ణుడికి అన్యాయం జరగకుండా చూస్తాడు పాండవాగ్రుజుడైన యుధిష్ఠిరుడు. కర్ణుడి సంతానంలో చివరివాడు 9వ కుమారుడైన యుయుత్సను యుక్తవయసు వచ్చేదాకా చేరదీసి ఇంద్రప్రస్థకు రాజుగా రాజ్యాధికారం అప్పగించాడు. పాండవుల పాలన 37వ సంవత్సరం పూర్తవుతుండగా జరిగిన ఓ విచిత్ర సంఘటనలో యాదవుల మధ్య వివాదం రగులుతుంది. అది చిలికి చిలికి గాలివానగా మారినట్టు యాదవ జాతి మొత్తాన్నే తుడిచిపెట్టుకుపోయేలా చేస్తుంది. జరిగిన పరిణామాలతో వికలమైన మనస్సుతో శ్రీకృష్ణుడు ఆయన సోదరుడైన బలరాముడితో కలిసి అడవులలో తపస్సు కోసం వెళ్తారు. అదే సమయంలో సముద్రంలో వచ్చిన సునామీ కారణంగా ద్వారక నగరం సముద్ర గర్భంలో కలిసిపోతుంది. మరోవైపు భారత యుద్ధం, యాదవుల అంతం లాంటి ఘటనలతో కలత చెందిన శ్రీకృష్ణుడు అడవుల్లో ధ్యానంలో గడుపుతుండగా ఓ సంఘటన జరుగుతుంది. అదే సమయంలో అడవిలో వేటకు వచ్చిన బాలి అనే రాజు పొదలమాటన ఉన్న శ్రీకృష్ణుడిని జింకగా భావించి బాణం వేస్తాడు. అది నేరుగా కృష్ణుడి పాదంలో దిగుతుంది. అది శాపవశాత్తు జరిగిన సంఘటనగా పురాణాల్లో ప్రస్తావన ఉంది. రామాయణ కాలంలో మిత్రుడు సుగ్రీవుడి కోసం వానర రాజైన బాలిని పొదలచాటుగా బాణం వేసి చంపేస్తాడు రాముడు. తిరిగి ఇప్పుడు ద్వాపరాంతాన వానరరాజు వాలి బాలి అన్న రాజుగా అవతారమెత్తి శ్రీకృష్ణుడిపై బాణం వేయడం జరుగుతుంది. తన పొరపాటును గ్రహించిన రాజు శ్రీకృష్ణుణ్ణి క్షమించమని వేడుకుంటాడు. కాని కృష్ణుడు అసలు రహస్యాన్ని వివరించి తన జన్మను చాలిస్తాడు. అదే సమయంలోనే కృష్ణుని సోదరుడైన బలరాముడు కూడా తెలియని కారణంతో మరణిస్తాడు. ఇలా యాదవుడైన శ్రీకృష్ణుడి వంశం మొత్తం అకారణంగా చనిపోవడం వెనుక గాంధారి శాపం కూడా ఉందని పురాణాలు చెబుతున్నాయి. నిజానికి శ్రీకృష్ణుడికి అవతారం చాలించాల్సిన సమయం వచ్చింది. అప్పటిదాకా ధర్మం 4 పాదాల మీద నడిచింది. అక్కడితో భూమిపై ద్వాపరయుగం ముగిసి కలియుగం మొదలై తన ప్రభావం చూపించడం మొదలవుతుంది. శ్రీకృష్ణుడు తన అవతారం చాలించి విష్ణువులో ఐక్యమైన విషయం వేదవ్యాసుడు అర్జునుడికి చేరవేస్తాడు. ఇక పాండవులు కూడా తమ తమ అవతారాలను చాలించాల్సిన సమయం వచ్చిందని సూచిస్తాడు. 3 దశాబ్దాల ధర్మరాజు పాలన తర్వాత తాము కూడా ఇక తమ జీవితాలను చాలించాలని నిర్ణయించుకుంటారు పాండవులు. అర్జునుడు సుభద్రల మనుమడైన పరీక్షిత్తును హస్తినాపురానికి రాజుగా ప్రకటిస్తాడు యుధిష్ఠిరుడు. ఆపై భీముడు, అర్జునుడు, నకుల సహదేవులు ద్రౌపదితో హిమాలయాలకు కాలినడకన బయలుదేరతారు. వారి వెంట ఓ శునకం దారి చూపడం అందరినీ ఆశ్చర్యంలో ముంచేస్తుంది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన హిమాలయాలలో వారి ప్రయాణం అత్యంత సాహసోపేతంగా సాగుతుంది. మార్గ మధ్యంలో ఉన్నట్టుండి ముంచుకు వచ్చే మంచు తుఫాన్లు, విరిగిపడే మంచు కొండలతో ప్రమాదాలకు గురవుతారు. అయినా యుధిష్ఠిరుడు తన ప్రయాణం ఆపలేదు. ప్రాణత్యాగానికే వెళ్తున్న వారికి ఇది కూడా అందులో భాగమేనని తలుస్తారు. ముందు ద్రౌపదితో మొదలై ఒక్కొక్కరుగా అంతా చనిపోతారు. ధర్మరాజు మాత్రం శునకంతో సహా హిమాలయపు శిఖరాగ్రానికి చేరుకుంటాడు. అక్కడ శునక రూపంలో ఉన్న యముడు ప్రత్యక్షమై తన నిజరూపును ప్రదర్శిస్తాడు. భూలోకాన్ని వదలాల్సిన సమయం వచ్చిందని కుమారుడైన ధర్మరాజుకు తెలియజేస్తాడు యమధర్మరాజు. ఒకరోజు ఆతిథ్యం కోసం తను పాలించే నరకానికి తీసుకుపోతాడు. నరకం ఎలా ఉంటుందో చూడొచ్చన్న భావనతో ధర్మరాజు కూడా అందుకు అంగీకరించి యముడితో నరకంలోకి ప్రవేశిస్తాడు. అక్కడ తన సోదరులు ద్రౌపది కూడా ఉండటం చూసి ఆశ్చర్యపోతాడు ధర్మరాజు. అయితే ఎవరైనా ఎంతటి వారైనా సరే వారి వారి పాపపుణ్యాల మేరకు ముందుగా నరకంలో లెక్కలు పూర్తి చేసుకొని ఆ తరువాతే స్వర్గం చేరడం అన్నది నియమంగా యమధర్మరాజు చెబుతాడు. కౌరవ సామ్రాజ్యాన్ని అద్భుతంగా పాలిస్తోన్న పరీక్షిత్తు మహారాజు తన వారసుడిగా కుమారుడు జనమేజయుడిని యువరాజుగా ప్రకటిస్తాడు. ఈ సమయంలోనే అడవిలో వేటలో ఉన్న పరీక్షిత్తు మహారాజుకు కలి అనే రాక్షసి కనిపిస్తుంది. తనను ఆయన సామ్రాజ్యంలో ప్రవేశించేందుకు అనుమతి కోరుతుంది. అందుకు నిరాకరించిన పరీక్షిత్తు తను ప్రాణంతో ఉండగా అటువైపు కనిపించవద్దని హెచ్చరిస్తాడు. కానీ యుగధర్మం గురించి మహారాజుకు వివరించిన కలి తన కర్తవ్యాన్ని నిర్వర్తించేందుకు అవకాశం ఇవ్వాలని పదే పదే వాదిస్తుంది. దాంతో అర్థం చేసుకున్న పరీక్షిత్తు మహారాజు కేవలం 5 చోట్ల మాత్రమే ప్రవేశించేలా అనుమతించాడు. 1, వేశ్యవృత్తి నిర్వహించేవారు. 2, జంతు వద్ద జరిగే ప్రాంతం. 3, జూదశాలలు. 4, మద్యం స్వీకరించే పానశాల. 5, ఎక్కడైతే అపారమైన బంగారం ఉంటుందో ఆ చోటు. సరిగ్గా ఆ ప్రాంతాలను తన నివాస స్థలంగా మార్చుకున్న కలి తన ప్రభావం చూపడం మొదలుపెడుతుంది.
ధర్మం నాలుగు పాదాలను అర్థించిన హస్తినాపురం కలి ప్రభావానికి లోనవుతుంది. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా అవినీతి రాజ్యమేలుతుంది. ఓ శాపం కారణంగా పరీక్షిత్ మహారాజు పాముకాటుతో మరణించడంతో సింహాసనం అధిష్ఠించిన యువరాజు జనమేజయుడు తండ్రి మరణానికి కారణమైన సర్పజాతిపైనే ఆగ్రహిస్తాడు. దేశవ్యాప్తంగా యాగాలు నిర్వహించి కనిపించిన పామును దహనం చేయాల్సిందిగా ఆదేశిస్తాడు. అయితే పెద్దల సలహాలతో యాగాలను నిలిపివేస్తాడు. జనమేజయుడు తన పాలనపై కలి ప్రభావం పడకుండా అనేక జాగ్రత్తలు చర్యలు తీసుకుంటాడు. కానీ కాలమహిమను ఎవ్వరూ అడ్డుకోలేరు. ఒకనాడు పాండవాగ్రజుడు ధర్మరాజు పాలనలో ధర్మం నాలుగు పాదాలపై నడిచిన హస్తినాపురం అట్టడుగు స్థాయికి దిగజారుతుంది. ఇక్కడ విషయం చెప్పుకోవాలి. ఒకనాడు కౌరవులందరూ చూస్తుండగా నిండు సభలో ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో దుర్యోధను ఉద్దేశించి ఆయన సామ్రాజ్యం కుప్పకూలిపోవాలని శాపం పెడుతుంది. ఆ శాపం జనమేజయుడు పాలిస్తుండగా అమలవుతుంది. హస్తినాపుర నగరాన్ని పెను తుఫాను ముట్టడిస్తుంది. భారీ వర్షాలు వరదల కారణంగా నగరం నీట మునిగిపోతుంది. జనమేజయుడు రాజకీయంగా ఆర్థిక పరంగా విపరీతమైన సంక్షోభంలో కూరుకుపోయిన సమయంలోనే శత్రురాజులు దండెత్తుకు రావడం, ఆ యుద్ధంలో జనమేజయుడు మరణించడంతో పాండవ వంశం ముగుస్తుంది. చరిత్రలో అత్యంత ప్రభావం చూపిన మహాభారతం కథ జనమేజయుడి మరణంతో అలా ముగిసిపోతుంది. చూశారు కదా కురుక్షేత్ర యుద్ధం, యుద్ధం అనంతరం ఏం జరిగిందో గురించి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం మా అన్నోన్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ మీద క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.